నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, తన పేరు తేజ, మా యాంకర్. సో మీరు చాలా అక్యురేట్ గా జాతకం చెప్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక వీడియోలో నా జాతకం కూడా చెప్పి ఉన్నారు. సో తేజ కూడా చెప్పించుకోవాలని అనుకుంటున్నాడు ఒక్కసారి. తేజ, నీకు పరిచయం ఉన్నారా మేడం? సర్లే, ఇలా జాతకం మనం ఈ రోజు ఫస్ట్ ప్రశ్న చక్రం చూస్తాము. యాక్చువల్ గా ప్రశ్న అంటే, మనం ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతున్న రోజు 11th March 2024. సో దీనికి వచ్చి ఏంటంటే, చక్రం ప్రకారం ఫస్ట్ ఇక్కడ కనిపించే విషయం, తను అనుకుని ఒక కొన్ని పనులు తనకు అసలు ముందుకు వెళ్తారు, కానీ అది సక్సెస్ చేయలేని చాలా వరకు సఫర్ అయి ఉంటారు తను. ఎందుకంటే ఒక వర్క్, ఒక ప్రాజెక్ట్ ఒకటి చేయాలని ఒక ప్లాన్ ఉంటుంది తనకి, బట్ థర్డ్ హౌస్ నెగిటివ్ గా ఉంది. అంటే ప్రతి విషయం ఏమైతుందంటే, తను చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తేనే ఆ వర్క్ సక్సెస్ అవుతుంది, తనకి అలా ఉంటుంది. సరే, నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇక్కడ శుక్రుడు ఒకటి నెగిటివ్ గా ఉంది. శుక్రుడు అంటే ఏమైతుందంటే, ఇక్కడ ఫైనాన్షియల్ గురించి ఒకటి ఉంది. సో అది మేజర్ ప్రాబ్లం ఇక్కడ కనిపిస్తుంది. అంటే అప్పుడు ఉంటుంది, అప్పులు ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ 6th లో నెగిటివ్ శుక్రుడు అనేటప్పుడు జనరల్ గా ఏంటంటే, ఫీమేల్ ఇప్పుడు ఎవరైనా అమ్మాయిలు ఇష్టపడడం ఎక్కువ, సో అలాంటిది కూడా ఉంటుంది. ఓకే, ఈ విషయం వచ్చి ఇక్కడ కనిపిస్తుంది. సో నెక్స్ట్, ఇందులో శుక్రుడు అనేటప్పుడు ఒకటి ఫైనాన్షియల్ గురించి ఉంటుంది, అదే 6th హౌస్ లో నెగిటివ్ గ్రహం ఉన్నాడు కాబట్టి హెల్త్ విషయంది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే, జాతక పరంగా తనకు వచ్చి ఇట్లా అమ్మాయిలు సంబంధించిన విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి తనకి. ఇవి కాకుండా తన జాతకం, ఇది ప్రశ్న చక్రం, ఇది ప్రశ్న చక్రం. ఇప్పుడు జాతకం చూస్తాము. సో జాతక పరంగా తను వచ్చి పుట్టింది ఏంటంటే, తులా లగ్నంలో పుట్టారు, తులా రాశి. బట్ ఆయనకు చక్రంలో మాంది గ్రహం ఉన్న శని దశ నడుస్తుంది ప్రెసెంట్. ఆ శని కూడా మనం చూసామంటే 2015 లోంచి. బట్ అయితే ఈయనకు హైయర్ స్టడీలో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటుంది, కానీ ఏంటంటే తనకు అదే శని దశ, శని కేంద్రంలో ఉన్నాడు కాబట్టి స్టడీస్ కూడా కొంచెం ముందుకు వెళ్ళింది, కానీ కొంచెం మధ్యలో బ్రేక్ కూడా వచ్చింది తనకి. అంటే 2021 to 2022 మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఎట్లాంటి ప్రాబ్లమ్స్? స్టడీ విషయం, హైయర్ స్టడీలో తన ముందుకు వెళ్ళలేకుండా అసలు తన కొన్ని అంటే బ్యాక్లాగ్స్ పెట్టడము, ఇవన్నీ జరిగింది. ఓకేనా? సో అవి కాకుండా మదరికి కూడా కొంచెం హెల్త్ బాగాలేకుండా అయింది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటంటే, మొన్న 2022 లోంచి ఏమైందంటే, మీకు అసలు నిద్ర లేదు, సుఖం లేదు, ప్లస్ ఎన్నో విషయాలు, ఇంట్లో మదర్ కు కూడా అసలు బాగలేదని తను చాలా వరకు సఫర్ అవుతున్నారు. కరెక్టా? సో ఇది ఇక్కడ అన్ని ఇక్కడ కనిపిస్తుంది. అంటే తన హైయర్ స్టడీలో ఎందుకు ప్రాబ్లం అంటే, 4th హౌస్ లో నెగిటివ్ గ్రహం ఉంటాయి, హైయర్ స్టడీలోంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తను స్టడీస్ కూడా తను పక్కకు పెట్టేసి ఇన్కమ్ గురించి తను, అంటే తన జాబ్ విషయం, ఏదో ఒకటి వర్క్ చేస్తానో మనకి ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పి తన స్టడీ కూడా తన పక్కకు పెట్టి తన ఇన్కమ్ విషయంలో వెళ్ళిపోయారు. కరెక్టా? చెప్పాలంటే తన కెరియర్ ఒకటి చూసుకుని, అంటే స్టడీస్ కూడా బ్రేకప్ అయిందంటే తనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి, నడుచున్న దశలో వచ్చి తనకు హైయర్ స్టడీ అంత సరిగా లేకుండా పోయింది. అది ఒక రీజన్ జాతకంలోనే కూడా ఉంది. కొంతమంది ఏంటంటే, జాబ్ చేసుకుంటూ కూడా చదువుకుంటారు, బట్ ఈయనకు స్టడీ విషయంలో అంత మంచి కంప్లీట్ చేస్తాడా మేడం? కంపల్సరీ, ఎందుకంటే తనకు స్టడీ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ మీడియా మీద వచ్చిండ్రు. కానీ మీడియాలో ఎందుకంటే తులా లగ్నం, తులా రాశి, దానికి అధిపతి శుక్రుడు కదా, సో అది మంచిదే చేస్తుంది. నెక్స్ట్ వన్, తన చక్రంలో ఏం ఒక లక్ ఏంటంటే, మాంది గ్రహం అయినా కానీ శని తనకు వచ్చి ఏంటంటే కేంద్రంలో ఉన్నారు. ఇంకొకటి, 10th లాడు ఆయనకు వచ్చి ఇన్కమ్ ఇచ్చే గ్రహం చంద్రుడు యోగ కారకుడు అవుతాడు ఈ దశలో. దానివల్ల ఏదో ఒక ఇన్కమ్ అయితే వస్తూనే ఉంటది ఈ దశలో. సో అది కూడా మనం చూడాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ప్రశ్న చక్రంలో ఉన్నా కానీ తన దానివల్లదా ఈ ఫీల్డ్ కు వచ్చారు, వచ్చినా కానీ తనకు జాతక పరంగా ఏంటంటే ఇన్కమ్ ఏదో ఒక రకంగా వస్తూ ఉంటది. అంటే 10th లాడ్ ఎవరు? చంద్రుడు. తనకి యోగ కారకుడు అవుతాడు. ఏమైనా అడగాలనుకుంటున్నారా మేడం? తేజ, అంటే అడగాలంటే ఎవరైనా గానీ, అంటే ఇప్పటి వరకు జరిగింది కాకుండా భవిష్యత్తు గురించే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటారు. నాకు కూడా అదే అనమాట, అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మనం అనుకున్న ప్లానింగ్స్ అన్ని కరెక్ట్ వెళ్ళవా. ఓకే, కానీ ఒక విషయం ఏంటంటే, జనులు ఎప్పుడు నిజం నమ్ముతారు? పాస్ట్ జరిగింది చెప్పినప్పుడు,
కదా. సో నాకు ఇట్లానే ఉండిందని, కానీ అందరూ ఒక విషయం మాట్లాడతారు ఫ్యూచర్ గురించి, మా జాబ్ ఎలా ఉంటుంది, పెళ్లి లైఫ్ ఎలా ఉంది అని అడుగుతారు. అది కామన్, ఫ్యూచర్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. కానీ పాస్ట్ జరిగిన విషయం, ఈ పర్టికులర్గా ఈ దశ బాగుందా లేదా, ఈ ఇయర్లో మీరు ఇంత సమస్యలు వచ్చింది అనేటప్పుడు దా ఫ్యూచర్ నేను కరెక్ట్ చెప్తున్నానా లేదా అని కూడా వాళ్ళకి నమ్మకం కుదురుతుంది కదా. పాస్ట్ లో కరెక్ట్ గా చెప్పారు, ఇప్పుడు ఫస్ట్ టైం కదా మీరు మాట్లాడటము, సో అందుకని అలా చెప్తున్నారు. 2034 వరకు మీకు ఏంటంటే సెల్లు శని మహాదశ అనే సేమ్ ఇదే దశనే కంటిన్యూ అవుతుంది. మరి మీ జాతక పరంగా శని వచ్చి కేంద్రంలో ఉన్నాడు కాబట్టి ఆయన నీచ స్థితిలో ఉన్నాడు, ప్లస్ ఇన్కమ్ విషయం అయితే వస్తుంది. కానీ ఏమైతుందంటే మీరు అనుకునేట్టుగా ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే లేదు ఇన్కమ్ లో. ఓకే, వస్తుందంటే ఓకే వస్తుంది అంతే. సరే, ఫ్యూచర్ లో ఇంకా మీకు ఆ శనిదశ కంప్లీట్ అయినా కానీ తర్వాత వచ్చే దశ బుధ దశ. బట్ బుధుడు అసలు జాతక పరంగా ఇక్కడ కుంభ రాశిలో ఉన్నాడు, అంటే శని హౌస్ లో ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఏమైతుందంటే బుధుడు మంచోడు కాదు. జనరల్ గా తులా లగ్నానికి తులా రాశికి కానీ ఆయన యోగ కారకుడు అవుతాడు బుధుడు. బట్ అయితే పర్టికులర్ గా ఆయన శని, అంటే శని హౌస్ లో, అంటే మకర రాశిలో కానీ కుంభరాశిలో కానీ ఉంటే అసలు మంచోడు కాదు. అది ఒక పాటనే ఉంటుంది తమిళ్లో, అంటే బుధ శని చండాల యోగం. అంటే బుధుడు వెళ్ళి శని హౌస్ లో ఉండకూడదు, శని వెళ్ళి మిథున రాశిలో కానీ కన్యా రాశిలో కానీ ఉండకూడదు అట్లా. సో ఇది 2034 లోంచి కొంచెం ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ వచ్చి మీకు చూసామంటే 2028 లోంచి 2031 వరకు కొంచెం రాహు అంతరదశలోంచి బట్ మంచిగా డెవలప్ అవుతారు. కానీ అలానే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది మీకు. ఎందుకు అట్లనంటే 10th లో ఉన్న రాహు కేంద్రంలో ఉన్న గ్రహం మంచి చేస్తుంది, మంచి ఇన్కమ్ కూడా ఇస్తుంది. అలానే మీకు ఇప్పుడు నడుస్తున్న మాంది దశ వల్ల ఆ రాగు టైమింగ్లో హెల్త్ విషయం కేర్ తీసుకోవాలి. కొంచెం మీకు చేయిన తప్పుకు మిమ్మల్ని అనవసరంగా బ్లేమ్ చేస్తారు. సో అది కొన్ని విషయాల్లో మీరు కోర్టు కేసుని అట్లాంటి విషయాలు కూడా జరుగుతుంది. ఓకేనా? సో ఇది వచ్చి ఎప్పుడు 2028 లోంచి 2031 మధ్యలో. సో ఇంకా ఫ్యూచర్ అట్లా సమస్య నుంచి బయటపడిపోతారు కదా, బయటపడతారు. సో ఇది వచ్చి ఏంటంటే శని మాంది దశమ, శని అంటేనే కోర్టు కేసులు సమస్యలు ఇస్తుంది. బట్ శని మాంది అయినప్పుడు తను ఎప్పుడు ఎక్కువ సమస్యలు ఇస్తుందంటే రాగు అంతరదశలో ఇస్తాడు. జనరల్ గా మాంది రాగు శని వీళ్ళంతా ఈక్వల్ గా ఉండేవాళ్ళు. సో ఇక్కడ శనియే మాంది కాబట్టి ఆయన దశలో రాగు అంతరదశలో మంచిది కాదు. సో ఇది ఒక్కటి ప్రాబ్లం ఉంది. ఇంకోటి మ్యారేజ్ విషయం గురించి కూడా మనం చూస్తాము. జనరల్ గా తులా లగ్నానికి సెకండ్ లార్డ్ ఎవరైతాడంటే అసలు కుటుంబ స్థానం అనే కుజుడు, బట్ కుజదోషం ఉంది. ఓకేనా? కుజదోషం ఒకటి ఉంది. అయితే జాతకంలో మీకు వచ్చి శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి, సో వచ్చే అమ్మాయి అయితే మంచి అమ్మాయిగానే ఉంటారు, ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీగానే ఉంటుంది. కానీ మీకు ఫ్యూచర్లో ఈ దశ అంతా మీకు ఇన్కమ్ అయితే వస్తుంది, అంటే మంచి ఇన్కమ్ వస్తుంది ఉన్నా కానీ ఇంకా మంచిగా మీరు డెవలప్ అవ్వాలి అంటే కొన్ని ఈ మాందికి సంబంధించిన రెమెడీ ఫాలో అవుతే మీకు ఇప్పట్లోంచే లైఫ్ చాలా బాగుంటుంది. సో ఆ రెమెడీస్ ఏంటి, ఎలా ఫాలో చేయాలి అనేది ఆఫ్ ద రికార్డ్ చెప్తారు, ఎందుకంటే అవి కస్టమైజ్డ్ గా చేసేటటువంటి. అది ఒకటి. మళ్ళీ జెమ్ స్టోన్, మీరు ఆల్రెడీ ఏమన్నా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా? సారీ, జెమ్ స్టోన్ విషయంలో వస్తే మీకు తులా లగ్నానికి జనరల్ గా ఎవరు యోగ కారకుడు అంటే ఇక్కడ జాతక పరంగా బుధుడు. అంటే బుధుడు అనేటప్పుడు మీరు వచ్చి ఎమరాల్డ్ గ్రీన్ పెట్టుకోవచ్చాము. సో అది కూడా ఏంటంటే మీరు ఒక అంటే 3.2 క్యారెట్స్ అలా వచ్చేలాగా రింగ్ ఫింగర్ లో కానీ స్మాల్ ఫింగర్ లో కానీ పెట్టుకోవచ్చాం. అది వచ్చి మీ జాబ్ గురించి బాగుంటుంది. ఓకేనా? అయితే మీకు అవి లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చాం. తర్వాత ముత్యం, ఇవి రెండు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ముత్యం కూడా మీరు రింగ్ ఫింగర్ లో పెట్టుకోవచ్చు. సో ఈ రెండు జెమ్ స్టోన్ మీరు లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు. ఈ దశ వచ్చింది కదా, నెక్స్ట్ వేరే దశ, ఏ దశ అయినా పర్వాలేదు. సో ఇలా ఉంటుంది. మీరు పుట్టిన నక్షత్రం అయితే విశాఖ నక్షత్రము, గురుడు సంబంధించిన నక్షత్రము ఏదైనా కానీ తులా లగ్నంలో పుట్టిన వాళ్ళు గురు నక్షత్రంలో పుట్టినప్పుడు ధైర్యంగా ముందుకెళ్ళి అసలు ఏ విషయమైనా మాట్లాడగలుగుతారు. ఏదైనా కానీ ఓకే, అంటే తనకు మనసులో పడింది ఏది ఉన్నా డైరెక్ట్ ఓపెన్ గా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారు. సో దేనికి భయపడరు. ఇంకొకటి ఏంటంటే గురు ఆయనకు 7th లో ఉన్నాడు. 7th అనేటప్పుడు ఏంటంటే కేంద్రంలో ఉన్నప్పుడు అసలు లగ్నంని చూస్తుంది. దానివల్ల ఎన్ని కష్టాలు వచ్చినా అవి మర్చిపోయి సో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటిని అలా వెళ్ళిపోతుంది. సో గురువు సేవ్ చేస్తూ ఉంటాడు అని చెప్పొచ్చా? అంతే, అవును. బ్యూటిఫుల్. ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నావు రేజా? ఓకే, అంటే తెలుసుకోవడం అంటే లేదు, పాస్ట్ జరిగింది మీకు ఆ పర్టికులర్ గా స్టడీస్ ఒకటి, తర్వాత మదర్ హెల్త్, నెక్స్ట్ మీకు కూడా కొంచెం హెల్త్ విషయంలో కొంచెం 2022 లో ఇక్కడ జాబ్ లేక ఏం చేయాలో తెలియక అట్ సైడ్ మదర్ కి హెల్త్ ఇష్యూ ఉంది, నేను రెస్పాండ్ అవ్వకుండా 2022 లో అంతే కదా. సో అదే, అందుకే కదా మీరు అసలు చూడండి స్టడీస్ కూడా మీరు మధ్యలోనే ఆపేసి రావాల్సిన అవసరం వచ్చింది కదా. సో అది మీరు వేరేం లేదు, ఇప్పటికీ కూడా స్టడీస్ కంప్లీట్ చేయలేదు.
సరే, నేను ఎప్పుడు లైవ్ లో చెప్తూ ఉంటాను, ఫోర్త్ హౌస్ లో నెగిటివ్ గ్రహం ఉంటే వాళ్ళ ఇంటర్లోంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుందని. సేమ్ మీకు కూడా అలానే కాలేజీలోంచే వచ్చేసింది సమస్య కూడా కదా. టెన్త్ వరకు ఓకే పర్వాలేదు, మీకు కాలేజ్ ఇంటర్లోంచి అస్సలు మంచిగా లేదు, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్. టెన్త్ క్లాస్ నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను, దాని తర్వాత నుంచి అన్ని ఫెయిల్స్. చూడండి, ఎవరైనా నమ్ముతారా? నేను చెప్తూ ఉంటాను కదా, లోయర్ క్లాస్ లో చాలా బాగా చదివిన పిల్లలు అసలు ఇంటర్ లోంచి అస్సలు చదవరు అని ఈ విషయం నేను చాలా సార్లు చెప్తున్నాను. ఫోర్త్ లో నెగిటివ్ గ్రహం అంటే అది హైయర్ స్టడీ గురించి ఉన్న గ్రహం, ఇక్కడ అదే వీక్ ఉంది, నెగిటివ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నాకు నిజానికి ఇన్కమ్ కోసమే నేను జాబ్ చేస్తున్నాను, అదే చేయాలనుకున్నది ఇదైతే కాదు. కరెక్ట్, నేను అన్నాను కదా ఆయనకు ఇన్కమ్ గురించే తను చేస్తున్నారు, అసలు అక్కడ స్టడీస్ కూడా పక్కకు పెట్టేసి. ఎందుకంటే ఇక్కడ ఇన్కమ్ ఫీల్డ్ ఏమైనా మారుతాడా మేడం? అంటే తనకు వచ్చి జాతక పరంగా ఏందంటే బిజినెస్ చేసుకోవచ్చు. సో అది వచ్చి తనకు అంటే టెన్త్ హౌస్ లో రాగున్నారు, సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో చాలా బాగుంటుంది, తనకు మంచి నాలెడ్జ్ ఉంది. చదువు లేకపోయినా కొన్ని జాతకాలకు చూడండి, వాళ్ళ నాలెడ్జ్ మంచిగా ఉంటుంది, వాళ్ళు దాన్ని పెట్టి అసలు చాలా డెవలప్ అవ్వచ్చు. స్టడీ ఒక్కటే మన ముందుకు తీసుకెళ్తాది అనేది కాదు. ఓకే, మన అక్కడ బ్యాక్లాగ్స్ ఎన్ని అయింది, మనం ఇంత ఇంకా ఏం చేయపోయాం అలాంటివి అసలు మైండ్ లో పట్టించుకో. కొంతమంది చూడండి, గోల్డ్ మెడలిస్ట్ అయినా కానీ పిల్లలు చదువులు అంత బాగా చదివిన వాళ్ళు జాబే లేకుండా ఉంటారు. అసలు జాబే లేదు వాళ్ళకి, ఇన్కమ్ అనేది ఒక 10,000 కూడా రాలేదు అంటారు. సో బిజినెస్ కూడా చేయొచ్చు, బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందా? ఓకే, మీరు ఏ ఫీల్డ్ వెళ్ళాలని అనుకున్నారు అవి చెప్పండి. ఇప్పుడు అంటే నేను ఇండస్ట్రీ అవుట్ సైడ్ వెళ్దాం అనుకున్నా, అంటే మీడియా ఫీల్డ్ కాకుండా ఒక ఆర్టిస్ట్ గా వెళ్ళాలి, యాక్టర్ గానా? యాక్టర్ గా వెళ్ళాలి. ఓకే, అదే మీకు చెప్పాను కదా శుక్రుడు, ఒక విషయం మాట్లాడాం కదా. శుక్రుడు అంటే జనరల్ గా వచ్చి తులా లగ్నానికి సంబంధించింది. ఇప్పుడు మీరు మీడియాలో వచ్చిన దాని వల్లనే ఇప్పుడు అన్నారు మీరు, అసలు అప్పుడు మన యాక్టర్ గా అవ్వాలంటే జస్ట్ మనకి ఏదైనా ఇంట్రొడ్యూసింగ్. ఇప్పుడు ఇప్పుడు నయనతార ఉన్నారు, నయనతార డైరెక్ట్ గా హీరోయిన్ అయిపోయిందా? లేదు కదా, చిన్న చిన్న యాడ్స్. సో అప్పుడు తర్వాత అక్కడ ఏదైనా చిన్న చిన్నగా అడ్వర్టైజ్మెంట్ లో ఆమె వచ్చిన తర్వాత కొంచెం టీవీలో కూడా యాంకరింగ్ చేసింది ఆమె, తర్వాతనే వచ్చారు. సో అంతే, మీరు అది వచ్చి ఏమిటి డైరెక్ట్ నేను యాక్టర్ అలా అవుతాడా? తప్పకుండా అవుతారు. సో ఏదైనా మనం అనుకోవద్ది, ఇంత చిన్న విషయంలో స్టార్ట్ అవుతాం అట్లా డైరెక్ట్ గా. మనని ఇప్పుడు ఎవరైనా కానీ చూడండి, చాలా పెద్ద మెగాస్టార్ అయినా సూపర్ స్టార్ అయినా వాళ్ళు కష్టపడిదా తర్వాత ఒక పెద్ద లెవెల్కి వచ్చిండ్రు. ఓకేనా? సో మనం కూడా, ఎందుకంటే కొంతమందికి ఉంటారు డైరెక్ట్ వాళ్ళు అనుకున్న వెంటనే వచ్చేస్తారు హీరో అయిపోతారు, అసలు వాళ్ళు లేదని అనలేదు. బట్ మీరు కూడా ఏంటంటే మీకు లగ్నం వచ్చి తులా లగ్నం, లగ్నాధిపతి అసలు శుక్రుడు అయినప్పుడు జాతక పరంగా ఏంటంటే తులా రాశికి అధిపతి కూడా శుక్రుడు. మీరు అనుకునేట్టుగా మీడియా ఫీల్డ్ మంచిగానే అవుతారు, బాగా వస్తారు. ఓకేనా? సో ఇదైతే గ్యారంటీ ఇవ్వగలుగుతాం. కరెక్ట్ గా చెప్పారు. రైట్ మేడం, చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, రెమెడీస్ ఏంటి అనేది ఆఫ్ ద స్క్రీన్ చెప్తారు. ఓకే రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం నమస్తే. నమస్తే. నమస్తే.